హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి, సో మన వైజాగ్లో కొత్తగా మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సో అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వ్లాగ్ అయితే చేశానమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ అనేది ఎంట్రన్స్ అనమాట. నేను వీడియో తీయలేదు కానీ లోపల ఈ వీడియో తీశాను. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈచ్ పర్సన్కి 150 తీసుకున్నాడు అనమాట. ముగ్గురు వెళ్ళాం, 450 అయింది. సో అదంతా ఫిషెస్ కొత్తగా పెట్టాడు అనమాట. నాకు ఇది ఎలా తెలుదంటే, చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు కదా వైజాగ్ బ్రాండ్ అని, అండ్ వైజాగ్ ఫర్ యూ అందులో ఎక్కువ చూసానమాట. అది చూసిన ఫాలో అయ్యి వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళిన తర్వాత మొత్తం సైజ్ అంటే వాడు చూపించినంత ఏం లేదు, జస్ట్ ఏదో అలా అలా ఉంది. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు, 150 పెట్టి వెళ్ళాను కానీ. అంటే మనం ఆడు చెప్పిన అన్ని ఫిషెస్ ఏం లేవు, రకరకాలు ఉన్నాయి ఇది కదా అని చెప్పారు కదా, అవేం లేదనమాట. ఏదో అలా అలా ఉన్నాయంటే, కొన్ని అది చనిపోయి కూడా అంటే ఎక్కువ రోజులు అవి ఉండలేవు కదా వాటర్లో, అదే సీలో బీచ్లో వాటర్లో అయితే ఉండగలవు కానీ చాలా వరకు చనిపోయాయి. బ్యాడ్ స్మెల్ అది వచ్చేది లోపలంతా, నాకు స్మెల్ పతి పడదు అనమాట. సో మొత్తం అంతా అలా కవర్ చేసుకొని వస్తున్నాను నేను. సో చిన్న చిన్న చేపలు ఇంకా పెద్ద చేపలు కూడా ఉన్నాయి. సో ఒక సైడ్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట, ఒక సైడ్ అంతా ఏం లేవు, చాలా తక్కువ. మనం వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నవైతే ఇవన్నీ చేపలే ఉన్నాయన్నమాట. సో మనం వేరే దానికి పక్కదానికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తాయి 3D టైప్లోనే. సో అన్నీ తీసేసింది అనమాట, అన్నీ ఒక దగ్గర గుంపుగా ఉన్నాయి. అంటే వాటికి ఇప్పుడు మన మనసులో ఒక ప్లేస్లో అందరూ కలిసి ఉండాలన్నా ఏదోలా అనిపిస్తుంది. అలాగే చేపలు కూడా ఐ మీన్ వాటికి కూడా ఏదో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ వాటర్కి అవి ఉండలేవు కదా. అదే బీచ్లో అయితే నచ్చిన ప్లేసెస్కి వెళ్తే తిరుగుతాయి. సో ఇక్కడ లేదు, ఒక బంధించినట్టు అవి ఉన్నాయన్నమాట. అలాగే చనిపోయిన అక్కడ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. సో ఇది ఈ ఫిష్ అయితే బాగుందన్నమాట. సో ఇక్కడ మేమైతే ఇక్కడ మేము వీడియో తీసుకున్నాం అనమాట. అక్కడ గ్యాప్ దొరికిందని చెప్పి నేను మా వదినవుతానమాట, నేను తన వీడియో తీసుకున్నాం అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ ఫిషెస్ ఉన్నాయి కదా, అవి ఇలా ఫ్లాస్ లాగా వచ్చాయి, బాగా వచ్చింది. సో మన చుట్టూ తిరిగిన సరే ఒకటే కనిపిస్తుంది చేపలు, ఇటు ఇటు వెళ్ళినా అంటే రైట్కి వెళ్ళినా లేకపోతే వెళ్ళినా ఒకటే కనిపిస్తాయి అనమాట. అంతేం లేవు, తగ్గిపోయి ఎందుకంటే మేము లేట్కి వెళ్ళాము కదా. స్టార్టింగ్లో అయితే ఎక్కువ పెట్టాడేమో మరి ఏమో నాకు తెలియదు కానీ, సో మేము వెళ్ళినప్పటికైతే ఇవే ఉన్నాయన్నమాట చేపలు. నాకైతే చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అలాగా ఇక్కడ బంధించినట్టు అవి ఉన్నాయి కదా. సో నాకు ఇది ఎలా ఉంది అది చూస్తుంటే. అవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బర్డ్స్ కూడా పెట్టారు కదా, బర్డ్స్ ఆస్ట్రిచ్ ఇంకా. స్టార్టింగ్లో మనం వస్తున్నప్పుడు ఒక స్నేక్ కనిపిస్తుంది వైట్ కలర్ చిన్నది లిల్లీపుట్లో ఉంది, అదొకటి చూసాము. మరి అది కాస్ట్ అంతా కనుక్కోలేదు, మేము వీడియో కూడా తీయలేదేమో తీసుకోలేదు కూడా. సో దాని ప్యూర్ వైట్ స్నేక్ అనమాట. ఇది ఆస్ట్రిచ్ అటు ఎటు వెళ్తే ఇటు వస్తుంది, ఇటు వెళ్తే అటు వస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనమాట, మాకు ఎంటర్టైన్ చేస్తుంది అది. తర్వాత బర్డ్స్ వచ్చేసి ఈ రెండు పిల్లలు చూసుకుంటున్నాయి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరంట, సో అందుకే రెండు ఉన్నాయంటే అందుకు పిల్లలు చూసుకుంటున్నాయి అనమాట. అవి అంటే ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. అక్కడ మిగతా ఉన్నాయి కానీ 2 పేర్స్కి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవి వేరేవి బర్డ్స్ అనమాట, అంటే కలర్ఫుల్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇది ఏది చిన్న బ్యాట్ అనుకుంటా, బ్యాట తెలీదు లేకపోతే మౌస్ తెలీదు కానీ బాగుంది. నీది కూడా చేపట్టి గెలికిందని అయినా సరే నన్ను చూడట్లేదు, నాకు చాలా నేను హర్ట్ అయ్యాను అనమాట, నన్ను చూడలేదు. తర్వాత ఇంకో దగ్గరికి వచ్చేది కూడా బర్డే, ఇది చాలా పెద్ద బర్డ్, ఇది కూడా అంత బతకస్తురాలు. అలాగా చేపట్టినా సరే బయటకు రావట్లేదు, చూడన్నా సరే చూడట్లేదు అనమాట. ఇదేమో చూ వైట్ కలర్ బర్డ్స్ అనమాట, పేర్ లేనట్టుంది. ఇక్కడ ఉన్నాయి మళ్ళీ లోపల ఉన్నట్టున్నాయి, ఇంకా కింద ఉన్నాయి. ఇవి కూడా అంతే, అందరూ ఒక దగ్గర ఉన్నారనమాట, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఎందుకురా బాబు అలా టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని, మా వైపు చూస్తున్నారు, మా కోసం వచ్చారని చెప్పి. అంటే వచ్చిన మేము మమ్మల్ని ఏమో ఒక వింత జీవుల్లో చూస్తున్నాయి అనమాట, ఇక్కడ ఉన్న బర్డ్స్ అండ్ ఆస్ట్రిచ్ ఇంకా మిగతాది చేపలు కూడా. సో నేను చేపట్టి అన్నీ గెలుపుతున్నాను, అయినా సరే అవి చూడట్లే. ప్యారెట్స్ అయితే నాకు అనిపించిన అన్నీ గ్రీన్గా ఉన్నాను, లేదు ప్యారెట్ నాకు అర్థం కాలేదు, అన్ని చూసాను కానీ దేవుడు అనిపించింది నాకు. సో ఇవన్నీ కూడా బర్డ్స్ చిన్న చిన్న వెళ్ళి పుట్లా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట, బాగుంది. నాకు బర్డ్స్ దగ్గర నచ్చింది ఫిషెస్ కన్నా, ఎందుకంటే ఫిషెస్ అంత ఎక్కువ లేవు అనమాట.
మంచి ఏ పెట్టుబడి కలుపుతున్నా సరే అది నేను చూడట్లేదు. వాటి పనిలో అవి బిజీగా ఉన్నాయి, మా పనిలో మేము బిజీగా ఉన్నాం. ఇదేమో చిమౌస్ అంట, వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది, చిన్న లిల్లీ బుట్లో అని చేపెట్టాను. చేపెట్టి ఎలా ఎలా ఉంటుంటే అప్పుడు ఎలా క్యూట్ కదిలితే తిరుగుతున్నాము, అప్పుడు వీడియో తీసుకున్నాం అనమాట. ఇది ఇక్కడ బర్డ్, ఇది కూడా అంత సేమ్ చేత కలిపితే నుంచి ఎగిరిపోయింది అనమాట. నన్ను డిస్టర్బ్ చేస్తారని చెప్పి వెళ్ళిపోయింది. చాలామంది అయితే వచ్చారు, అంటే జనాలు వస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే నాకే ఏదైనా అనిపించింది తక్కువ ఉండడం వల్ల మంకీస్ అన్నారు. మంకీస్ లేవు, టోటైస్ కూడా ఏం లేవు అన్నమాట. బర్డ్స్, ఇంకా ఫిషెస్, ఆస్ట్రిచ్, ఇంకా హెన్స్ ఉన్నాయి, అవే ఉన్నాయన్నమాట. నా గ్యాప్ దొరికిన పనిలో నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. అంటే నేను వీడియో తీసుకుంటున్నాను. మిగతాలు చాలామంది బ్లాగ్స్ చేసిన వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారు. సో నాకు జెయింట్ వీల్ ఎక్కాలని అనిపించింది. సో జెయింట్ వీల్ అయితే స్టార్టింగ్ ఎక్కారనమాట మొదలు. సో తర్వాత నేను ఎక్కే కూర్చున్నాను, తర్వాత జెయింట్ వీల్ అదొక వీడియో అనమాట తీసుకున్నాము. చాలా రోజులు అయింది, చాలా రోజులు కదా, మంత్స్ అయిందనమాట. ఎక్కి పెద్దదైతే ఎక్కుదాం అని చెప్పి చూసాం, మాకు నచ్చింది పెద్దది కదా అని చెప్పి ఎక్కేసాం. వాడైతే కంటిన్యూస్గా అంటే హై స్పీడ్లో కొట్టాడు అనమాట. ఒక్క లెక్కలు అనేది చేసాము. ఫస్ట్ లైక్ కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కానీ ఆ థ్రిల్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము, ఎక్స్పీరియన్స్ చేసాము. పైనుంచి చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అదొక వీడియో అనమాట. కళ్ళు తిరగరంత లైక్ తిరిగాయి, నాకు అంతేమో అనిపించలేదు. కానీ భయం వేస్తే మాత్రం చేద్దాం అనిపిస్తుంది. కానీ పక్కన కూడా మనకి ఏం లేవు హుక్ లాంటిది. ఎవరైనా చిన్నపిల్లలతో పడిపోతారు ఈజీగా, వాటిని జాగ్రత్తగా ఎక్కాలి. ఇవంతా కూడా ఇయర్ రింగ్స్, క్యాప్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంటిలో చిన్న చిన్న ఉంటే సామాన్లు, గాజు, మేకప్ కిట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. కాస్ట్ వచ్చేసి 500 అలా. మర్చిపోయినా చెప్పడం, జెయింట్ పిల్ అయితే ఒక ఈచ్ పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నాడు అనమాట. 200 అయింది మాకు. స్టార్టింగ్ చెప్పినట్టు 150 తీసుకున్నాడు ఎంట్రెన్స్ అదైతే. ఇక్కడైతే బట్టలు కూడా ఉన్నాయి, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు హ్యాపీగా, బట్ మీరు కాస్ట్ అది చూసుకోవాలి. తర్వాత మేము ఇవన్నీ చూసి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. పునుకులు తిన్నారనమాట, అక్కడ పునుకులు తిని అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకొకరు మాలాగే జెయింట్ వీళ్ళు కాదు, వేరే దగ్గర ఉంది, పేరు తెలియదు నాకు, కొలంబస్ టైప్ ఉంది. ఆ దగ్గర పాప మా అమ్మాయి ఎవరో వామిటింగ్ చేసుకున్నాను. ఫుల్ గట్టి ఇటు రౌండ్గా తిప్పేసారు. అది చూసినప్పుడు నాకు అది ఎక్కలేదు, థ్యాంక్ గాడ్ అనిపించింది అనమాట. జెయింట్ వీళ్ళు మాత్రం నాకు చాలా బాగుంది, చాలా బాగా నీట్గా డెకరేట్ చేశారనమాట. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ బీచ్ రోడ్లో అదే ఇంకో బజార్ ఉంటుంది కదా, స్ట్రాట్ బజార్ అక్కడ ఉంటుంది. సో చెప్పినట్టుగా ఇదంతా జెయింట్ వీళ్ళు డెకరేట్ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు కదా. సో తర్వాత ఆఫ్టర్ దాకంతా బీచ్కి వచ్చాము. ఒలింపిక్స్ అవుతుందామని కూర్చొని ఒక 5 మినిట్స్కి చిన్న చిన్నగా వర్షం పడి వర్షం స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకెందుకులే తినేసాం కదా, వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు లేట్ అయిపోద్ది, ఇంకా వర్షం పడితే తిరిగిపోతాం కదా బాబు వర్షానికి అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వీడియో తీసుకున్నాం సార్, ఇదంతా తీసాము అనమాట. సో గాయస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ రెసిపీస్.